Hi friends, welcome back to Maavideos. My channel ganaka first time chustunnatlayite subscribe cheyandi, bell icon press cheyandi, all daggara click cheyandi. Maavideos meeku notification roopamlo vastayi. Ee roju ee video lo 36 size cross cutting blouse ni easy ga ela cut chesukovalo chuddam. Munduga blouse piece teeskoni ee folding mana vaipu undela chusukoni ee opens rendu manaki opposite lo undela chusukovali. Ippudu ee chivarana edges samananga undadam kosam oka line draw chesukoni cut chesukovali. ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ ని తీసుకొని బాడీ పొడవు తీసుకోవాలి బాడీ పొడవు వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ వరకు ఈ విధంగా కొల్చుకోవాలి మనకి బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచ్లు వచ్చింది ఈ 14 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇదే 14 ఇంచుల్ని ఇటు సైడ్ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి బాడీ పొడవు వచ్చేసింది కదా ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్ల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ బ్యాక్ టక్స్ ఉన్నాయి కదా ఈ బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి నడుము లూజ్ కోసం ఈ 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఇలా రివర్స్ లో పెట్టేసుకొని మనకి బ్యాక్ నెక్ వైపు ఇక్క నుంచి ఇక్కడికి ఎంత ఉందో టేప్ తో కొల్చుకోవాలి ఇక్క నుంచి ఇక్కడికి 4 ఇంచులు ఉండండి ఇదే 4 ఇంచుల్ని ఇక్కడ కూడా ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇట్ సైడ్ కూడా 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్ల్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి టేప్ తో కొల్చుకుందాం చూసారు కదా చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 9 ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా మనకి బాడీ పొడవు వచ్చేసింది ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ ఇది నడుము లూజ్ ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా తీసుకోవాలో చూద్దాం నెక్ కోసం 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ కి ఎంతైతే ఉందో షోల్డర్ అంతే మార్క్ చేసుకోవాలి ఇట్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలి అక్క నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇట్ సైడ్ వచ్చేసి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలుకోవాలి ఇట్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే వదిలుకోవాలి ఇట్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ వదిలుకోవాలి ఇప్పుడు మనకి నెక్ షోల్డర్ రెండు వచ్చాయి కదా మొత్తం కలిపి ఎంత వచ్చిందో ఒకసారి కొల్చుకుందాం నెక్ షోల్డర్ కలిపి మనకి 5.5 ఇంచులు వచ్చింది ఇదే 5.5 ఇంచుల్ని నెక్ డౌన్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి 5.5 ఇంచులు వచ్చింది కదా ఇక్కడ కూడా 5.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడం కోసం అలాగే ఇక్కడ కూడా 5.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడం కోసం ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇట్ సైడ్ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని మనం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ 1.5 ఇంచుల దగ్గర
ఆ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చంక రౌండ్ కదా, ఈ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఆది బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలండి, ఫ్రంట్ సైడ్ తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనం లోత్ తీసుకుంటాం కదా, అందుకని ఫ్రంట్ సైడ్ తీసుకోకూడదు, బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఈ కుట్టు కనపడుతుంది కదా, ఈ కుట్టు మీదనే ఇలా కొలుచుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి మనకి 7 1/4 ఇంచులు ఉందండి, ఇదే 7 1/4 ఇంచులు ఇక్కడ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఏడు 1/4 ఇంచులు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇటు సైడ్ వచ్చేసి షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, 7 1/4 ఇంచులు మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి, 4 ఇంచులు. ఈ విధంగా అయినా బ్యాక్ నెక్ డౌన్ని మార్క్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇది ఇక్కడి నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు మనకి 10 1/2 ఇంచులు వచ్చేసింది. అలా అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మనకి నెక్ డౌన్ వచ్చేసి 10 1/2 ఇంచులు వచ్చిందండి. చూసారు కదా, మనకి ఇందాక వచ్చేసి నెక్ డౌన్ తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నాం కదా, 4 ఇంచులు వచ్చింది కదా. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచులు వచ్చింది. ఎలా అయినా మార్క్ చేసుకోవచ్చు నెక్ డౌన్ వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాం కదా, స్క్వేర్ నెక్ పెట్టుకోవాలనుకుంటే కింది వైపును కూడా 2.5 ఇంచుల దగ్గరే మార్క్ చేసుకోవాలి. రౌండ్ నెక్ కావాలనుకుంటే 2.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ కలుపుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి ఈ నెక్ పెడుతున్నానండి. చూసారు కదా, ఈ స్టార్ నెక్ అంటారు దీన్ని. ఈ నెక్ పెడుతున్నాను. ఈ నెక్ కోసం అయితే పైన 2.5 ఇంచులు ఉంది కదా, కింది వైపున 3 1/2 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ టక్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, మనం డ్రా చేసుకున్న ఈ లైన్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి, ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి, 5 ఇంచులు. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 5 ఇంచులు వచ్చేసింది. ఈ 5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మొత్తం 5.5 ఇంచులు. ఇదే 5.5 ఇంచుల్ని ఇటు సైడ్ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కోసం 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి.
హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 6.5 ఇంచులు ఉంది. ఇదే 6.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ చంక డౌన్ కోసం 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, మనకి ఇక్కడ నుంచి చంక లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. 7 ఇంచులు, 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ వారికి అయితే 1.5 1.5 ఇంచుల దాకా తీసుకోవాలి. ఇది మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ చంక డౌన్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇక్కడ వరకు కలిపేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి 1.5 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది వచ్చేసిందండి. ఈ చంక రౌండ్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాంతో ఒకసారి చెక్ చేసుకోవాలి చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో. బ్యాక్ పార్ట్ తీసుకొని కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ షోల్డర్ కోసం 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలాం కదా, ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కొలుచుకోవాలి. చూసారు కదా, మనకి కరెక్ట్గా సరిపోయింది చంక రౌండ్ అనేది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇవి వచ్చేసి 4 మడతలు కదా, ఓపెన్ చేసి 2 మడతలకి మాత్రమే లోతు తీసుకోవాలి. ఈ టక్స్ దగ్గర నుంచి ఇక్కడికి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాం కదా, మనం లోతు తీసుకున్న వైపు ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ మన వైపు పెట్టుకుంటాం కదా, కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ 2 మన వైపు ఉండేలా చూసుకోవాలి. చూసుకొని ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీస్గా అలాగే చుట్టూ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా మార్కర్ వేలతో కొంచెం రఫ్ చేసుకోవాలి. కింది వైపున మనం ఫ్రంట్ నెక్ తీసుకోవాలి కదా, ఫ్రంట్ నెక్ కోసం ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కర్ వీల్తో మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ మీద కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లోతు తీసుకోవాలి కదా, లోతు తీసుకోవడం కోసం కూడా ఇక్కడ ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలో చూద్దాం. చూసారు కదా, ఆది బ్లౌజ్ని ఇలా నీట్గా ముడతలు లేకుండా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ తీసుకునేటప్పుడు ఉక్స్ పట్టి సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఈ ఉక్స్ దగ్గర వరకు ఇలా కొలుచుకోవాలి. చూసారు కదా, 6.5 ఇంచులు ఫ్రంట్ నెక్ వచ్చేసి, నెక్ డౌన్ వచ్చేసి మనకి 6.5 ఇంచులు వచ్చింది. ఇదే 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ లాగే కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. 3.5 ఇంచులు, 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు కోసం, అలాగే ఈ డాట్ దగ్గర ఖర్చు కోసం, ఇక్కడ ఖర్చు కోసం మొత్తం కలిపి 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పొడవు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకునే ముందు ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే బిగినర్స్కి షోల్డర్కి స్ట్రైట్గా ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తీసుకోవాలండి. బిగినర్స్కి తెలియదు కదా, కొంచెం అటైనా తీసుకోవచ్చు ఇటైనా తీసుకోవచ్చు, అందుకోసమని నేను ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి పట్టుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఈ మిడిల్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ని ఈ విధంగా పట్టుకొని ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలాం కదా, అక్కడి నుంచి ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి షోల్డర్కి స్ట్రైట్గా వచ్చింది. ఇప్పుడు చంక డౌను కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 మార్కింగ్ని కూడా ఇలా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ కార్నర్ దగ్గర లోతు తీసుకోవడం కోసం ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా ఈ 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని కలుపుతూ ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. చంక రౌండ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టీకి వేసుకునేటప్పుడు ఖర్చు పోతుంది కదా, ఆ ఖర్చు కోసం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్లు ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఈ ఆది బ్లౌజ్కి ఈ మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి. మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు ఉంది. 1.5 ఇంచులు అంటే ఇటు సైడ్ 1.5, అలాగే ఇటు సైడ్ 1.5, ఇది ఫోల్డ్ చేస్తుంది కదా, మొత్తం వచ్చేసి మనకి 2.5 ఇంచులు. మనం డ్రా చేసుకున్న ఈ లైన్కి ఇటు సైడ్ 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి, అలాగే ఇటు సైడ్ కూడా 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్కి తీసుకొని ఈ మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఉందండి. 2.5 ఇంచులకి 1/2 ఇంచ్ కలుపుకొని ఖర్చు కోసం 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. మనకి మెయిన్ డాట్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఈ డాట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ డాట్ తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదకి ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ టక్స్ పెట్టుకున్న చోటే మనకి 2వ డాట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ డాట్ పొడవు కోసం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ 3వ డాట్ వచ్చేసి ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ దగ్గర స్కేల్ని ఇలా పెట్టేసుకొని ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ 2 డాట్లకి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి. ఈ 2 డాట్లకి మధ్యలో మనకి గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచులు ఉందండి. ఇదే 1.5 ఇంచులు ఈ 2 డాట్లకు కూడా మధ్యలో ఉండేలా చూసుకొని మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్కర్ వీల్తో ఈ మార్కింగ్ల మీద ఇలా రఫ్ చేసుకోవాలి.
ఈ విధంగా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి కూడా ఈ మార్క్స్ అనేవి పడిపోతాయి. ఇప్పుడు చూసారు కదా, మనం ఈ మిడిల్ డాట్ అనేది ఎప్పుడు కూడా మనకి షోల్డర్కి స్ట్రైట్గా ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి మనం చేసుకున్న ఈ మిడిల్ డాట్ మార్కింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేలా వేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ మిషన్ అంచులు ఉన్నాయి కదా, ఫస్ట్ ఇవి వచ్చేసి స్కేల్ వెడల్పుతో కట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ పట్టీ వేస్తాం కదా, ఈ బ్యాక్ పట్టీ కోసం. ఇప్పుడు ఇక్కడ కచ్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇటు సైడు ఒక పావు ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని షేప్ బెల్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఆ షేప్ బెల్ట్ మార్క్ చేసుకునేటప్పుడు హుక్స్ సైడ్ ఉంది కదా, ఈ షేప్ బెల్ట్ని తీసుకొని ఇలా కచ్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని షేప్ బెల్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఈ మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున షేప్ బెల్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కరెక్ట్గా మార్కింగ్ అనేది పడిపోతుందండి. చూసారు కదా, ఇలా మార్కింగ్ పడిపోయిన తర్వాత ఈ మార్కర్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కచ్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. కొంతమంది అడిగారండి కామెంట్లో, మార్కర్ వీలు లేకపోతే మేము ఎలా మార్క్ చేసుకోవాలి టేప్తో చెప్పండి అనేసి. ఇప్పుడు చూడండి, షేప్ బెల్ట్ని ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఇది వచ్చేసి ఉక్సిల్ సైడ్ కదా, కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి కింది వైపున కూడా కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు టేప్తో ఈ షేప్ బెల్ట్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. షేప్ బెల్ట్ వచ్చేసి మనకి 2 3/4 ఇంచులు ఉందండి. చూసారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 3/4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే ఇటు సైడ్ వచ్చేసి టేప్తో కొలుచుకోవాలి. ఇటు సైడ్ కూడా మనకి 2 3/4 ఇంచులే ఉందండి. చూసారు కదా, ఇక్కడ కూడా మనకి 2 3/4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. ఈ మధ్యలో వచ్చేసి 2 1/2 ఇంచులు ఉందండి. ఇదే 2 1/2 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, మధ్యలో వచ్చేసి 2 1/2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 3 మార్కింగ్ని కలుపుతూ ఇలా రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో నెక్ పీస్లు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ కాదండి, రౌండ్ నెక్ అయితే క్రాస్ పీసులు ఈ విధంగా ఇలా క్లాత్లు లాగినప్పుడు మనకి సాగుతుంది కదా, క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. కానీ మనకి ఇది వచ్చేసి స్టార్ నెక్ కదా, ముందు వెనక కూడా స్టార్ నెక్ కాబట్టి మనకి స్ట్రైట్ పీసులు కావాలి, అందుకని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నెక్ పీసులు వచ్చేసి మనకి ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ వెడల్పు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఒక స్కేల్ వెడల్పు ఉండేలా చూసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇవి వచ్చేసి నెక్ పీస్ కోసం, ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ పట్టీ వేస్తాం కదా, ఆ పట్టీ కోసం.
బ్యాక్ నెక్ అండి, బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ కట్ చేసుకుంటాం కదా, ఆ నెక్ కట్ చేసినప్పుడు ఈ పీస్ మిగులుతుంది కదా, ఇది వచ్చేసి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి రెండింటికి కూడా సరిపోతుందండి. చూసారు కదా 36 సైజ్ బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, అలాగే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి చూసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి, అలాగే హాఫ్ ఇంచ్ లోతు ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఈ షేప్ బెల్ట్ ఇక్కడ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఇలా ఫోల్డ్ చేస్తాం కదా. చూసారు కదా, కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగానే కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకున్నట్లయితే మనం కుట్టుకునేటప్పుడు సరిపోకపోకుండా ఉండడం అనేది ఉండదండి. బిగినర్స్కి అయితే ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.